हाय फ्रेंड्स अंदर की नमस्कार वीडियो चाल मंदी स्टूडेंट्स अड़ा अदे विधा क्लाइंट्स उंटारु क्लाइंट्स अड़ा पिल्ल इंट्लो मे कंप्यूटर टाइपिंग एला चेयाली कंप्यूटर्स बागा टाइप चेयाली बेस्ट सॉफ्टवेयर उंटे सो वाल अंदर कोसम मी अंदर कोसम वीडियो चेयडम जरुगुतुंदी इदेंटे एवरैते एक्कडैना आफीसुल्लो गानी एवरैते कंप्यूटर्स नेर्चुकुने वाळ्ळु गानी नेर्चुकोनि तप्पनुंडे वाळ्ळु गानी याक्चुअल कीबोर्ड टाइपिंग अनेदि एवरैना चेस्तुंटे चाला हैप्पीगा फीलिंग उंटुंदि अदि एला चेयालि ई अप्लिकेशन द्वारा चेस्ते मनं बागा नेर्चुकुंटाम अनेदि ई वीडियोलो नेनु मीकु चूपडं जरुगुतुंदि सो ई अप्लिकेशन एंटंटे मीकु 100% अक्युरसी इस्तुंदि ईवन नेनु नेर्चुकुन्न कूडा ई अप्लिकेशन नुंचि नेनु एदैना वीडियोस पोस्ट चेस्तुन्नानंटे फस्ट थिंग अभी नीन प्राक्टिस चेसिन तर्वात वाटि मीद नीन ओक एक्सपीरियंस पोंदिन तर्वात मात्रमे नेनु आ नेक्स्ट वीडियोलो मीकु नेक्स्ट वीडियो अनेदि मेकिंग चेयडं जरुगुतुंदि अदरवैस नेनु चेयट्लेदु एदो अप्लिकेशन उंडे फीचर्स नि तीसुकोनि मीकु चेप्पडं कदा अप्लिकेशन एला वर्क अवुतुंदनि चेप्पालनि उद्देशंतोने इवन्नी चेस्तुन्नानु सो मा वीडियोस मीकु नच्चिनट्लयिते दयचेसि लैक् चेयंडि अदे विधंगा सब्स्क्रैब् चेयंडि शेर् कूडा चेयंडि थैंक्यू सो मच ఏదైనా ఒక బ్రౌజర్ ఐ థింక్ నేను గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన బ్రౌజరు అది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఒపెరా కానీ ఏదైనా తీసుకోండి. సో ఇక్కడ డిఫాల్ట్గా నేను ఒకసారి చెక్ చేయడానికి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు కిరణ్ టైపింగ్ ట్యూటర్ అని టైప్ చేస్తున్నాను కదా. సో ఈ కిరణ్ టైపింగ్ ట్యూటర్ అనేది మీరు గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ కిరణ్ టైపింగ్ ట్యూటర్ అని టైప్ చేయండి. సో మీకు లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇట్లా చాలా సాఫ్ట్వేర్స్ వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏ సాఫ్ట్వేర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ క్లిక్ ఉంది కదా, దీని మీద కిరణ్ టైపింగ్ ట్యూటర్ అని ఇది క్లిక్ చేయండి. సాఫ్ట్ ఫేమస్ .com అనే వెబ్సైట్లో ఈ అప్లికేషన్ దొరుకుతుంది. సో అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కేవలం కిరణ్ టైపింగ్ ట్యూటర్ అనేది 4.91 MB. ఇక్కడ నుంచి ఫ్రీ డౌన్లోడ్ అనే క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. సో వన్ సెకండ్, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి డౌన్లోడ్ అని. సో ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు డూప్లికేట్ డౌన్లోడ్ లింక్ అని వస్తుంది. మీరు ఆల్రెడీ లేదు కాబట్టి మీకు డౌన్లోడ్ అయిపోతుంది. నాకు ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఇస్ షో ఉంటుందనే దానికి చూపిస్తాను. ఇక్కడ డెస్క్టాప్ పైన గమనించినట్లయితే ఇక్కడ నాది కిరణ్ టైపింగ్ ట్యూటర్ అని ఉంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఓకే అని క్లిక్ చేయగానే ఇక్కడ ఇది విండో, కిరణ్ టైపింగ్ ట్యూటర్ యొక్క విండో. సో మనకి యూజర్ నేమ్ జేగన్ అని ఇస్తున్నాను అని టైప్ చేసి ఇప్పుడు నాకు కావాల్సిన ఏంటి, టైపింగ్ లెసన్ చేయాలా, ప్రాక్టీస్ చేయాలా, ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి టైపింగ్ ప్రాక్టీస్ క్లిక్ చేసానంటే ఇక్కడ అడుగుతుంది యూఆర్ ఇన్ టైపింగ్ టెస్ట్స్, డూ యూ వాంట్ టు గో బ్యాక్ టు నార్మల్ ప్రాక్టీస్ అని అడుగుతుంది. వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు, లేదంటే ఓకే అనుకుంటే ఎక్కువ చేస్తే వెళ్ళింది. ఇక్కడ అసలు విషయం అంతా ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ చూసారంటే కిరణ్ టైపింగ్ ట్యూటర్ అని ఉంది. తర్వాత మినిమైజు, మ్యాక్సిమైజు, క్లోజు బటన్స్ ఉన్నాయి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి కోర్స్ డీటెయిల్స్, అంటే నార్మల్ క్వర్టీ కీబోర్డు, హోమ్ కీస్, ఇట్లా మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే బేసిక్గా ఎవరైనా లెర్నర్ స్టేజ్లో ఉండేవాళ్ళు నార్మల్ క్వర్టీ కీబోర్డ్ ఎంచుకోవాలి. ఇక్కడ మీకు లెసన్స్ ఏంటి, కీస్ ఏంటి, దాని యొక్క హెల్ప్, ఆప్షన్స్, క్లోజు, ప్రోగ్రెస్, మీ రిపోర్ట్లు ఏంటి, ఇవన్నీ చేసిన తర్వాత రిపోర్ట్స్ వస్తాయి. అలాగే లెసన్ నెంబరు, మనం 150 లెసన్స్ ఉన్నాయంటే కానీ మనం ఒకటి కూడా ఇంకా చేయలేదు కాబట్టి 0 అని చూపిస్తుంది. యాక్యురసీ ఎంత అనేది ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడికి వచ్చాక మీకు ఇండికేటర్స్ విషయానికి వస్తే ఈ సర్కిల్ లాగా ఉన్నాయి కదా, దీంట్లో మీ యొక్క ఫింగరింగ్ సంబంధించినటువంటి ఇండికేటర్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏ నేమ్ ప్రెస్ చేయాలంటే ఏ కీ, ఏ ఫింగర్ ప్రెస్ చేయాలనే దానికి ఇండికేటర్గా ఏం చేశారంటే లెఫ్ట్ లిటిల్ ఫింగర్ అనేది అక్కడ ఇండికేట్ చేశారు. అంటే మనం ఎప్పుడైతే ఈ ఏని ప్రెస్ చేయాలంటే కీబోర్డ్ నేర్చుకోవాలంటే ఏ ప్రెస్ చేయాలి. సో ఏ అని టైప్ చేసామంటే సరిపోతుంది. సారీ, ఏ. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ తంబు ఏమి ఇచ్చినారంటే ఇది. సో ఆ తంబు ప్రెస్ చేశాను. ఇక్కడ ఇప్పుడు మీకు మిడిల్ ఫింగర్ ఇచ్చారు, సారీ రింగ్ ఫింగర్ ఇచ్చారు. సో ఎస్ఎస్ఎస్ఎస్ మరలా స్పేస్కి స్పేస్ చేసిన తర్వాత మళ్ళా ఏ ఇలా స్పేసు మరలా ఎస్ 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 ఎస్
యా యువర్ టైపింగ్ స్పీడ్ లెస్ దాన్ అంటే నేను చాలా లేట్గా ఇస్తున్నాను కాబట్టి యువర్ టైపింగ్ స్పీడ్ ఈజ్ లెస్ దాన్ మినిమం సెట్టింగ్ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం అసలుకి ఇప్పుడు నాకు చూసారంటే లైవ్ లెసన్ నెంబర్ టూకి వచ్చేసి యాక్యురసీ 100% టైపింగ్ చేస్తున్నాను. టైం టేకన్ కూడా 12 సెకండ్స్ తీసుకున్నాను ఓవరాల్గా కూడా. నెక్స్ట్ వర్డ్ పర్ మినిట్ వచ్చి 52 వర్డ్స్ కొడతాను పర్ మినిట్, అలాగే కీ పర్ మినిట్ వచ్చి 150 కీస్ టైప్ చేయగలను. ఇది నా యాక్యురసీ. ఇప్పుడు మీకు గమనించినట్లయితే ఇప్పుడు జే లెటర్స్ వచ్చాయి. సో జేకి రాగానే మనకు రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ అనేది టైప్ చేయమని చెప్తుంది జే. తర్వాత స్పేస్కి లెఫ్ట్ ఆల్వేస్, తర్వాత ఎఫ్ స్పేస్ జే ఎఫ్, ఇలా మనం నేర్చుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మనకి లెసన్స్ అన్నీ నేర్చుకున్నాం, 150 లెసన్స్ కంప్లీట్ చేసే ఖచ్చితంగా మనకి యాక్యురసీ వస్తుంది. కొంచెం ఫస్ట్లో హార్డ్గా ఉంటుంది బట్ బాగా నేర్చుకోవాలని ట్రై చేస్తే మటుకు 100%గా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చే టైప్ లెసన్స్, ఈ లెసన్కి వచ్చేలాగా ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఆ లెసన్ ఏంటి టైపింగ్ లెసన్స్కి నేర్చుకోవాల్సిన ముందు ఇంట్రడక్షన్ ఉంటుంది ఆ పార్ట్ అంతా దీంట్లో ఇచ్చుంటారు. మనం ఈ పార్ట్ అంతా ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు, అంటే అసలు ఏ కీస్ ఎలా వాడాలి, ఏంటి ఏ కీ దేనికి వాడాలి, ఇవన్నీ మీకు పూర్తి డీటెయిల్స్గా ఇచ్చుంటారు. ఓకేనా? సో ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు ఏ లెటర్కి ఏం టైప్ చేయాలి, ఎలా వాడాలి, అన్నీ ఎవ్రీథింగ్ ఇచ్చుంటారు. టైపింగ్ టెస్ట్స్ ఇక్కడ క్లిక్ చేశారంటే ఇది సెంటెన్స్ ఉంటాయి కదా, ఒక సెంటెన్సెస్ అవి చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కోర్సు ఇచ్చినట్టు చూడండి, సెంటెన్స్, పారాగ్రాఫ్, అకౌంట్స్, కోడింగ్. అకౌంట్స్ అంటే నెంబరింగ్ కోసం వాడేటప్పుడు న్యూమరికల్ కీప్యాడ్ కోసం అది ఇస్తారు. సో ఇక్కడ మనకి సెంటెన్స్ పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ ముందు బేసిక్గా సెంటెన్సెస్ నేర్చుకోవాలి. సో క్యాప్స్ లాక్ చేయాలంటే ఏం చేయాలి, ముందు ఇది అది ప్రాక్టీస్ చేసి దీంట్లోకి రావాలి. దీంట్లోకి వస్తే అప్పుడు మనకి యాక్టివేట్గా మీరు చేసేటప్పుడు హ్యాపీగా తెలిసిపోతుందన్నమాట, ఎంత కొడుతున్నారు, ఒక సెకండ్కి ఎంత కొడుతున్నారు, ఒక నిమిషానికి ఎంత టైప్ చేస్తున్నారు అని చెప్పి ఆటోమేటిక్గా మీకు త్వర త్వరగా విషయం అనేది తెలిసిపోతుంది. హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీలో వచ్చింది లెసన్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయింది. యాక్యురేట్ వచ్చింది 12.27 సెకండ్స్లో టైప్ చేస్తాను. 15 వర్డ్ పర్ మినిట్ కొడుతున్నాను, కీ పర్ మినిట్ 102 కీస్ కొడుతున్నాను, ఎర్రర్స్ అయితే ఏం లేవు, ఇలా ఎవ్రీథింగ్ రిపోర్ట్ వస్తుందండి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడున్న ఇన్ని పిల్లలు అయితే గేమ్స్ మీద టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గేమ్ వస్తుంది, ఆ గేమ్ అంటే ఓడ్ టైప్ చేసేసామంటే అది బ్లాస్ట్ అయిపోతుంది. సో ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు పిల్లలు ఎవరైతే నెంబర్ కీప్యాడ్, సో నెంబర్ టైప్ చేయాలంటే 1 ఏ ఫింగర్ ప్రెస్ చేయాలో కూడా చూడండి ఇక్కడ. సో ఎప్పుడైనా సరే 2 ప్రెస్ చేయాలి, నెక్స్ట్ 3 ప్రెస్ చేయాలంటే ఏ లింగం ఉంది అంటే రైట్ ఇండెక్స్ ఫింగర్లో మనకి థంబ్ ఇచ్చినారు. సో అది చేస్తున్నాము. అదేవిధంగా 0కి వచ్చేయాలకి ఏమవుతుందంటే ఇండెక్స్ ఫింగరు. నేను కొంచెం స్లోగా టైప్ చేస్తున్నాను చెప్తుంది, కావాలంటే ఇప్పుడు చూడండి రైట్. ఇలా ఏ ఫింగర్ టైప్ చేయాలనేది అక్కడ ఇండికేటర్లో చూపిస్తుంది. సో ఈ ఇండికేటర్లు మనం అన్నీ తెలుసుకోవచ్చు, అలాగే ఎంత లెసన్స్లో ఉన్నాం, యాక్యురసీ ఎంత ఉంది, ఇది కూడా రిపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా చక్కగా అద్భుతంగా మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరైనా సరే టైపింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ అప్లికేషన్ ద్వారా టైపింగ్ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.